రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాలలో రాత్రి 8 గంటల నుండి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వరి ధాన్యం కేంద్రాల్లో నిర్వహించిన పూర్తిగా తడిసి ముత్తైంది. ప్రభుత్వం సరైన సమయంలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరాకు ముందు ప్రారంభమైన వరి కోతలు ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కాలయాపన చేస్తూ వరి ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు అంటున్నారు. వడ్లు ఏకదాటిగా మొత్తం కుట్టుకపోయినాయి వడ్లు. ఈ ప్రభుత్వం అనేది ఇప్పుడు 15 రోజుల నుంచి మాది నిన్న మొన్న నుంచి పడదలు తెచ్చినా సాయంత్రం వచ్చినా కానీ వర్షాల కారణంగా మా వడ్లు మొత్తం దర్శనాయి. ఎందుకు కొనలేదు మరి? కొనలే అంటే ఇప్పుడు ఇక లైన్ మళ్ళా ఇది ఏంటంటే లైన్ పట్టి ఈ వర్షం మళ్ళా ఈ వడ్లు కొనుగోలు లేట్గా ప్రారంభించడం వల్ల మళ్ళీ లేట్ అయిపోయింది. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తలే కాబట్టి మా రైతులను ఇబ్బంది చేసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వర్షాల కారణంగా ఆ సెంటరు లేట్గా ప్రారంభించడం ఈ రైతులకు కష్టాలు ఎవరికి చెప్పుకోకుండా అయిపోయింది మా పరిస్థితి. మా బతికేంది మా కథ ఏంది? ఈయన కావాలి వాడు 20 రోజులు ఉంది అద్దాన్ని తడిసినాయి మొత్తం పొల్లు పొల్లు. రాత్రి పెద్ద వర్షం పడ్డది పొల్లు పొల్లు తడిసినాయి. ఇప్పుడు మాది మా బతికేంది మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా బతుకుడు ఏం చేసుడు? ఇవన్నీ కాంట పెట్టుకొని రైతుకు న్యాయం చేయాలి. ఎందుకు కొనలేదు ఇన్ని రోజులు వడ్లు? ఏ మరి మమ్మల్ని ఇంత కష్టపెడుతురు ఎందుకు? నిన్న వడ్డ వర్షంకు మొత్తం వడ్ల రాసుల మీదకే వరదలు బాగా పక్కలకే పోయినాయి. మొత్తం బాగా అసలు సడన్గా వర్షం పడేసరికి రైతులు ఏం చేయలేకపోయినరు. ఎన్ని పరదలు కప్పినా ఏం చాలుతాయి పరదల వడ్ల కుప్పల మీద? దసరాకే కోతలు చాలైనాయి కానీ దీపావళి అవి పండుగలు అది చాలయ్యేదాకా అని రైస్ మిల్లు కొంటలేరు ఇంకా తీసుకుంటలేరు అని 20 రోజుల దాకా కోసిన కుప్పలు అట్నే ఉంచిండ్రు. దానివల్ల మొత్తం 20 రోజులు వడ్లు స్టార్టింగే ఉండేసరికి ఈ వడ్లు మొత్తం ఆగిపోయినాయి. ఇప్పటికైనా కానీ తొందర తొందరగా కాంటలు పెట్టి వెంట వెంటనే వడ్లు తీసుకుపోయేటట్టు కోరుకుంటున్నాం.